ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఈ మాసము ఈ నెల మొత్తం కూడా మరి ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతారు. వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము అని అంటే ఉదరానికి సంబంధించి, అంటే పొట్ట కడుపుకి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా, అంటే గ్యాస్ ఫామ్ అవ్వటం కావచ్చు, లేదంటే త్వరగా డైజెస్ట్ అవ్వకపోవటం కావచ్చు, అలాంటివి మైనర్ చిన్న చిన్నవే ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. వీరికి ఆర్థికంగా మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి మానసిక చింత అనేటువంటిది తగ్గుతుంది. కొంచెం ప్రశాంత వాతావరణము అనేది చోటు చేసుకుంటుంది. మరి ఈ రాశిలోని వారు విదేశంలో ఉండి ఉంటారు, వాళ్ళకు కూడా మరి ఆ భగవదానుగ్రహం వల్ల చాలా చక్కగా కలిసి వస్తుంది. వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు చాలా చాలా బిజీగా ఉంటారు. ఈ మాసం మొత్తం కూడా ఎక్కువ బిజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ తప్పనిసరిగా ఒక చిన్న పరిహారము అనంటే, మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళైతే కనుక శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకురావటం చాలా మంచిది. ఈ నెలలో, అంటే మే నెలలో వృశ్చిక రాశి వారు ఒక్కసారి రాహుకేతు పూజ చేసుకురావడం శ్రీకాళహస్తిలోనే చాలా మంచి పరిహారము. మరి రాహుగ్రహానికి సంబంధించి అనంటే మినుములు దానం చేయటం కావచ్చు, లేదు అనంటే ఆ మినుములని ప్రాసెస్ చేయటం, ఇంత వడలు అనేవి చేసి మరి ఆంజనేయ స్వామి వారి మెడలో వేయటము, ఆ తర్వాత మళ్ళీ వాడు తిరిగి ఇచ్చిన తర్వాత వాటిని ప్రసాదంగా ఎక్కువ మందికి పంచిపెట్టటము, మినపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఎక్కువ మందికి పంచటము, అది ఈ మాసం మొత్తం కూడా మీకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. నాన్న ఈ చిన్న పరిహారం ఆచరించండి. కనకదుర్గా అమ్మవారి గుడిలో చక్కగా మరి ఈ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు, అన్ని మంగళవారాలు కూడా పులిహోర అనేది చేసి దుర్గా అమ్మవారి గుడిలో పంచిపెట్టండి, ప్రసాదంగా పంచిపెట్టండి. అక్కడ నైవేద్యం పెట్టించి మీరు చక్కగా ప్రసాద వితరణ అనేది చెయ్యండి నాన్న. ఈ విధంగా చేశారు అనంటే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. తప్పనిసరిగా ఈ చిన్న పరిహారాలు మాత్రం మీరు ఆచరించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.